మారామని చెప్పుకుంటూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల కోసం మన వ్యక్తిగతంగా దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. నా ఉద్దేశం ఇది. మీ ఉద్దేశం? నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటి చెప్పంటారా? మారామని చెప్పి మారిన వ్యక్తుల కోసం అంటారు కదా మీరు, ఇటువంటి కోసం అలా ప్రార్థన చేయడం వేస్ట్. మన ప్రార్థన వేస్ట్ అయిపోద్దేమని వింత నాకు. ఎందుకంటారా, మారాము అని చెప్పి మారిన వాళ్ళు ఎప్పటికీ మారరు. వీళ్ళంతా వేషధారులు. వీళ్ళకన్నా అసలు మారిన వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే, అసలు మారిన వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. మనం ఆశించిన దానికన్నా ఫలితం ఎక్కువ వస్తుంది. ఇచ్చిపెట్టేసాం అనుకోండి. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. నిద్రపోతున్న వాడిని లైఫ్ ఇచ్చంట, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడి మీద పడి దొరిన లేగడం. సో ఈ మారామని చెప్పుకుని మారిన వాళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నాము అని చెప్పి నటించే వాళ్ళు. సో ఇంక వీళ్ళని మనం మార్చాలనుకోవటం మనకు అది మన టైం వేస్ట్ అవుతుంది. మరి మార్చకపోతే మరి ఇంకా అంతే. ఇంకా మరి ఉండి కొద్దిగా పాడవుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు చిన్న వస్తువు ఏదైనా ఉందనుకో, మంచి వస్తువు దగ్గర పాడైపోయింది పెట్టాం అనుకోండి, అది మళ్ళీ అది పాడై తినుకుంటే దాన్ని కూడా పాడు చేస్తుంది కదండి. నా అభిప్రాయం